Ready? Fight! ఇప్పటిదాకా ఇండియాలో ఎంజాయ్ చేసాం, నెక్స్ట్ మన ఎంజాయ్మెంట్ బ్యాంకాక్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ నాది కాదు, రఘువీర్ది. నీ పాస్పోర్ట్ ఏది? తెలీదు. రాత్రి టెన్షన్ లో ఆ పాపకి డాష్ ఇచ్చాం కదా, అక్కడే పడిపోయి ఉంటుంది. ఈ విషయం పోలీసులకు చెప్పాలి. ఇక్కడే ఇక్కడే పాపను గుద్దుకున్నాం, పాస్పోర్ట్ ఇక్కడే పడి ఉండొచ్చు. వెతకండి. అమ్మో, క్యాలిఫ్లవర్ చూస్తే గుర్తుపట్టేస్తాడేమో. మనల్ని గెటప్ లో ఎవరు గుర్తుపట్టరు. వెతకండి. పాస్పోర్ట్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఫ్లైట్ మిస్ అయిపోతామే. రాత్రి నన్ను అపవిత్రం చేసిన ఆ ముగ్గురిని చూశాను. వాళ్ళని చూసిన కళ్ళతో
పవిత్రంగా కనిపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆడవాళ్ళంటే మీలా ఉండాలి. ఈ సెంటు వాసన నాకు పడదు. సై, అదే సెంటు వాసన నువ్వే కదూ. మన పాస్పోర్ట్ లాగే ఉంది. రమ్ బ్యాచ్. ఓకే, మిమ్మల్ని వదిలిపెట్టనే. ఇప్పటిదాకా నాలాంటి మగాళ్ళ జీవితాల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని ఏదో చేయాలని చూస్తున్నారు. చెప్పు, ఆ పాప వెనకాల ఎందుకు పడుతున్నారు? నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసే. Thank you.
సిటీలో ఇప్పటిదాకా దొంగతనాలు చేస్తున్న రంబాజ్ వీళ్ళే అన్నా. మా అమ్మ ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బులు కాచేసింది వీళ్ళే అన్నా. హాస్పిటల్కి వెళ్దామ్మా. నేను బతకనన్నా, నేను పోయిన చెల్లెళ్ళకి తమ్ముడికి తోడుగా ఉండేది అమ్మన్నా. నేను పోతే ఒక్కదాన్ని, మా అమ్మ పోతే ముగ్గురు అనాథలు అయిపోతారన్నా. మా అమ్మని బతికి బాబా బాబా.